जय श्री राम हिंदू बंधुलंदर की नमस्कार अंडी वीडियो प्रती मन आलोचा वीडियो इधे नपबो प्रती माट प्रती आलोचारी नीन इंतवर वास्तव नीचे दाट वास्तव अबद्धमने प्रती ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఈ రోజు మనము పొద్దున లేవగానే వార్తల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు విపరీతంగా మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలను మనం చూస్తున్నాం మనం అక్కడ జరుగుతున్న సంఘటనలు ప్రతి ఒక్కటి మనకు హిందుత్వానికి అగ్నిస్ట్ గానే చూపిస్తున్నారు తప్పించి హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మాత్రం ఎవరు చూపించట్లేదు అవి ఈవెన్ బయట కూడా రావడం లేదు ఆ వీడియోస్ వచ్చిన మనము మన దగ్గర అంత యూనిటీ లేదు అంత వ్యవస్థ కూడా మన దగ్గర లేదు అంటే సింపుల్ గా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే కర్ణాటకలో ఒక కాలేజీ విద్యార్థిని ఒక ముస్లిం కాలేజీ విద్యార్థిని హిజాబ్ ధరించి కాలేజీకి వెళ్ళింది యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక చిన్న సంఘటన కానీ ఈ సంఘటనను ఈ ముస్లిం మతం లేకుంటే ఆ ముస్లిం మతానికి సహకరించే మీడియా కావచ్చు వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటది అంటే ఆ చిన్న సంఘటనను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిపోయారు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి ప్రపంచంలోని అన్ని అరబ్ దేశాలు దాని మీద స్పందించేలా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నారు వాళ్ళు ఎక్కడో పాకిస్తాన్ వాడు కూడా దీని మీద స్పందిస్తాడు ఎక్కడో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నవాడు కూడా స్పందిస్తాడు ఎక్కడో ఇరాన్ ఇరాక్ లో ఉన్నాడు కూడా స్పందిస్తాడు ఈ సంఘటన మీద ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదమైన ఐఎస్ఐ తీవ్రవాదం లాంటి వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తున్నారు అంటే వాళ్ళ వ్యవస్థను ఎలా ప్రతిష్టంగా ఒక చిన్న ఇష్యూను ఈ దేశంలో ఏదో జరుగుతుంది హిందువులు వీళ్ళ మీద ఏదో చేసేస్తున్నారు అని ఒక భావజాలాన్ని ఒక లేని విషయాన్ని ప్రపంచం ముందు హిందువులను ఈ దేశాన్ని చెడుగా చూపించడానికి ఇంత పెద్ద వ్యవస్థను ఇవి తయారు చేసుకున్నారు అలాగే క్రిస్టియానిటీ కూడా అంతే ఇప్పుడు మణిపూర్ లో ఆ స్త్రీలను వివస్త్రాలను చేసి అంటే బట్టలని పేసి తీసుకుపోయిన సంఘటన చూపించారు కానీ ఆ సంఘటనను ప్రపంచవ్యాప్తంగా దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూపించి ఇక్కడ క్రిస్టియన్ల మీద హిందువులు ఏదో అగాత్యం చేస్తున్నారు ఏదో దాడులు చేస్తున్నారు వాళ్ళ చర్చలు కాలబెడుతున్నారు అని చెప్పి ఒక పెద్ద ప్రాపగండను ఈ దేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా తీసుకెళ్తున్నారు అలాంటి వ్యవస్థ వాళ్ళు తయారు చేసుకున్నారు అదే మణిపూర్ లో కావచ్చు అదే కాశ్మీర్ లో కావచ్చు పండిట్ల మీద దాడి జరిగితే కాశ్మీర్ పండిట్ల మీద దాడి చేస్తే ఒక్క సంఘటన మనం బయట ఈ విధంగా రచ్చ చేయగలిగామా ఈ విధంగా ప్రపంచానికి మనం చూపించగలిగామా హిందువులం లేదు ఎందుకంటే మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు అది మన తప్పనుకోవాలా లేక మన చేతగాంతనం అనుకోవాలా లేక ఏమనుకోవాలనేది మీరే ఆలోచించండి ఒకసారి ఇదే మణిపూర్లో మైతీ వర్గానికి చెందిన హిందువులను కాల్చి చంపేసి రోడ్ల మీద పడేసి అంటే బూడిదలాగా మారి మొత్తం శరీరం మొత్తం కాలిపోయి మొత్తం రోడ్ల మీద పడిపోయి ఆ ఊర్ల మీద దాడి చేసి ఊర్లను తగలబెట్టిన వీడియో ఒక్కటన్న బయటకు వచ్చిందా ఒక్కటన్న ఆఫ్ కోర్స్ మన దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్
కానీ మనం వాటిని సోషల్ మీడియాలో పెడితే ఇమ్మీడియట్గా వాటికి స్ట్రైకులు పడుతున్నాయి. కానీ అదే వివస్త్రను బట్టలు ఇప్పి తీసుకుపోతున్న స్త్రీల విషయంలో మాత్రం ఒక్క స్ట్రైక్ పడతలేదు. చూడండి, హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు మనం వాటిని చూయిద్దామన్నా కూడా చూయించలేని పరిస్థితి హిందువులది. అంటే మొత్తం వ్యవస్థ ఈ దేశానికి, ఈ హిందూ దేశానికి, మన హిందువులకు వ్యతిరేకంగా ఉంది. మిగతా రెండు మతాలు మాత్రము వాళ్ళ వ్యవస్థను ఏ విధంగా తయారు చేసుకున్నారు చూడండి. ఇది ముమ్మాటికి మన చాతగానితనమే. ఒక విధంగా చెప్పాలంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, ఏ పోనీలేని వాడి పాపం వానికి పోతుంది, ఈ మాటనే ఈరోజు మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సింగిల్గా చెప్పాలంటే ఈ పాషాణ మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ క్రిస్టియన్ ముస్లిం మతాలు ఏవైతే ఉన్నాయో, ఏ రోజైతే ఇవి మెజారిటీలోకి వస్తాయో, ఇక ఆ రోజు నుండి ఆ ప్రదేశంలో, ఆ రాష్ట్రంలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు, మత విద్వేషాలు రేగడం కామన్. మొన్నటి వరకు ఫ్రాన్స్ చూసాము, అంతకుముందు లండన్ చూసాము, ఇంగ్లాండ్ చూసాము, ముస్లిం మతాలు ఏం చేసినాయి అక్కడ అనేది. ఇప్పుడు సింపుల్గా విదేశాల గురించి పక్కన పెట్టేస్తే, సింపుల్ మన దేశంలో కొన్ని రాష్ట్రాల సంగతి చూద్దాం. మన భారతదేశంలో కాశ్మీర్ తీసుకోండి, ఎప్పుడైతే ముస్లిం మతం అక్కడ మెజారిటీ అయిందో అక్కడ మత విద్వేషాలు స్టార్ట్ అయినాయి, హిందువుల మీద దాడులు స్టార్ట్ అయినాయి, హిందువుల ఆస్తులను తగలబెట్టిండ్రు. హిందూ మన కాశ్మీర్ పండితులు వాళ్ళ ఆస్తులను అమ్ముకోలేని స్థితికి అయిపోయి ఆ ఆస్తులను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి వదిలిపెట్టి కాశ్మీర్ వదిలిపెట్టి మా దేశం లోపలికి రావడం మనం చూసిన విషయమే. ఈ దీని మీద ఆల్రెడీ మనకు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా కూడా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది, మనందరికీ తెలుసు. అదే హిందూ మెజారిటీ ఉన్నప్పుడు కాశ్మీర్ ఇలాంటి సంఘటన జరిగినాయా? తర్వాత ఒకసారి వెస్ట్ బెంగాల్కి రండి. వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే ఈ ముస్లిం మెజారిటీ 50% వచ్చిందో, వెస్ట్ బెంగాల్లో హిందువులను ఊచకోత కోస్తున్నారు. ఎప్పుడైతే ఈ పాషాణ మతాలు, ఈ రెండు క్రైస్తవ ముస్లిం మతాలు మెజారిటీకి వస్తాయో, మత విద్వేషాలు, దాడులు, హత్యాకాండలు ఎక్కడ? వెస్ట్ బెంగాల్ అలాగే. ఇక మన కిందికి రండి, కేరళ. అక్కడ క్రైస్తవ ముస్లింలు రెండు మెజారిటీ అయిపోయినాయి, హిందుత్వం మైనార్టీలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మనం మైనార్టీలో పడ్డామో మన మీద దాడులు స్టార్ట్. కేరళలో మన పరిస్థితి ఏందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత తమిళనాడులో కూడా క్రిస్టియన్ మెజారిటీ ఎప్పుడైతే అయిందో, హిందూ అనేవాడు ఎప్పుడైతే మైనార్టీలోకి పడ్డాడో, అక్కడ కూడా మనం ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మీ అందరికి తెలుసు కదా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే మనందరికీ తెలిసిన విషయమే. మన గుళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఎప్పుడైతే క్రైస్తవ మతం మెజారిటీకి వచ్చిందో, ఎప్పుడైతే క్రైస్తవ ప్రభుత్వం అక్కడికి వచ్చిందో, హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినాయి, రథాలు దగ్గర పెడుతున్నారు, గుళ్ళను కూలగొడుస్తున్నారు, గుళ్ళు ఉన్న విగ్రహాలను కూలగొడుతున్నారు. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకు మతి స్థిమితం లేదని ఒక స్టాంప్ వేసేస్తున్నారు. చూడండి నెక్స్ట్ నాగాలాండ్ వెళ్ళండి. క్రిస్టియానిటీ ఎప్పుడైతే 90% దాటిందో, హిందువు 10% లోపలికి ఎప్పుడైతే పడిపోయిందో, ఇప్పుడు ఆ దేశం నాగాలాండు క్రైస్తవ రాష్ట్రం ఎప్పుడైతే అయిపోయిందో, ఆ రాష్ట్ర ప్రజలు మాకు సపరేట్ దేశమే కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు చూడండి, పాషాండ మతాలు ఏ రోజైతే మెజారిటీలోకి వస్తాయో ఈ దేశంలో జరుగుతున్న సంఘటన. నాగాలాండ్ ద ల్యాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ అని పెడతారు. ఈడ క్రిస్టియానిటీ రాబోయ్, ఎక్కడ ల్యాండ్ రా మీది? ఈ దేశం హిందూ దేశం రా ఇది. మీ మతాలు క్రైస్తవ ముస్లిం మతాలు పుట్టక ముందు నుంచి ఈ దేశం ఉందిరా? ఇది పరిస్థితి.
ఇక లేటెస్ట్గా మణిపూర్. మణిపూర్లో కూడా ఎప్పుడైతే హిందూ మెజారిటీ తగ్గిందో, ఎప్పుడైతే ఈ మణిపూర్లో కూకి అనే వర్గము క్రైస్తవ మతం 90% కూడా క్రైస్తవంలోకి మారిపోయింది. మైతి వర్గము హిందూ, ఇంకా హిందువులుగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే మైతి వర్గం కంటే కూకి వర్గము మెజారిటీకి వెళ్ళిపోయిందో ఇవాళ జరుగుతున్న దాడులు ఒకసారి చూడండి. ఈ దాడులను కూడా మళ్ళీ మనకు వక్రీకరించి చూపిస్తారు. చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా పాషాండ మతాలు మెజారిటీకి వస్తే హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం ఒకసారి చూసుకోండి. ఒకసారి ఒక ప్రాంతాన్ని తీసుకోండి, ఆడ 100 కుటుంబాలు హిందూ, 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. అందులో 90 కుటుంబాలు హిందువులు ఉన్నాయి, మిగతా 10 కుటుంబాలు క్రైస్తవ ముస్లిం కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. ఆ 90 కుటుంబాల మధ్యలో ఈ 10 కుటుంబాలు స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా కలిసిమెలిసి బ్రతుకుతారు. అలాంటి స్వేచ్ఛ మనం ఇస్తాం, మనం ఈ 90 కుటుంబాలు హిందువుల కుటుంబాలు ఇస్తాయి. కానీ ఒక్కసారి దాన్ని రివర్స్ చేయండి, 90% క్రైస్తవ ముస్లిం కుటుంబాలు ఉన్నాయి, ఒక 10 హిందూ కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఒకసారి ఆలోచించండి పరిస్థితిని. అక్కడ మనం మన ప్రాపర్టీని కూడా అమ్ముకోలేము, మనకు స్వేచ్ఛ ఉండదు, వాడు మనకు గుడి గుడి చేస్తాడు, అసలు వాడు చెప్పినప్పుడే మనం పూజలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సంఘటనలు, మన గుళ్ళో గంటకు కూడా బట్ట కట్టేసే సౌండ్ రావద్దు అనేసి వినిపి వచ్చిన న్యూస్ పేపర్లు సంఘటన చూసారు కదా, మర్చిపోయారా? అనంతపూర్ జిల్లాలో, చిత్తూరు జిల్లాలో నాకు కరెక్ట్ గుర్తు లేదు, అది అక్కడ మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న దగ్గర హిందువులు ప్రాపర్టీ కూడా అమ్ముకోలేని పరిస్థితి వస్తే తరిమి తరిమి కొట్టిరు మన హిందువులను. ఇది మెజారిటీ ప్రాంతంలో, పాషాండ మతాలు మెజారిటీ ఉన్న ప్రాంతంలో హిందువుల పరిస్థితి. హరే కృష్ణ, మే కృష్ణ సారిక, ముజే ఆజ్ హిందూ హోనే కి సజా మిలీ హై, క్యూంకి మే జహాన్ పర్ రహతీ హూం వహాన్ పర్ సబ్ ముస్లిమ్స్ రహతే హై. वो मेरे साथ छेड़खानी करते थे, मेरे घर पर कब्जा करने की कोशिश करते थे, मेरे घर के दरवाजे पे बकरी काटते थे, मेरे घर के सामने लाउड स्पीकर लगा दिया गया था और मुझे भजन कीर्तन के लिए मना करते थे. तो मैंने उनकी कोई बात नहीं मानी, उनके पर FIR कर दिया. तो FIR करने के बाद इन लोगों ने मुझे धमकी दी, अगर FIR वापस नहीं लिया तो हम घर खाली करवाएंगे कैसे भी. इन लोगों ने मुझे आमिन पटेल की धमकी दी कि आमिन पटेल हमारे यहाँ के लीडर है, वो तुम्हारी अकेली के लिए हमारे इतने सारे वोट जाने नहीं देंगे और वो तुम्हें घर से निकाल देंगे. और उन लोगों ने ये लीडर के थ्रू BMC में प्रेशर करवा के पुलिस को बुलाकर आज मेरा घर खाली करवा दिया, मेरे घर पर सील लगा दिया. मेरे इतने सालों का घर 1944 से मेरे ग्रैंडफादर को मिला था, ये 100 साल पुराना घर है. हम लीगली वहाँ पर रहते हैं और कितने लोग जो है वहाँ पर वो इलीगल तरीके से रहते हैं, लेकिन इनको कोई निकालता नहीं और हमें हमारे ही घर से निकाल दिया गया क्योंकि मैं एक हिंदू हूँ. और मुझे आज हिंदू होने की सजा मिली है और मुझे किसी ने भी हेल्प नहीं की. ఇంత జరుగుతున్న హిందువులకు నిమ్మకు నీరెత్తాడు కూర్చుంటారు. మన దగ్గర రాలేదు కదా, మన దగ్గరకు వచ్చినప్పుడు ఆర్పుదంటే మంట, ఈ మంటతో ఇప్పుడు మనకి ఏంది, పోయేది ఉందా వచ్చేది ఉందా, వాడు ఆర్పుకుంటాడు తప్పించి. అరే మనం ఏం చేద్దాము, మన భవిష్యత్తు తరాలకు ఈ దేశాన్ని ఏ విధంగా అందిద్దాము, మన భవిష్యత్ తరాలకు మనం ఎవరిని ఎన్నుకుంటే ఈ దేశం బాగుపడుతుంది, మనం ఎవరికి ఓటేయాలి, ముస్లింలకు స్పష్టత ఉంది వాళ్ళకి ఎవరు ఓటేసి వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళని రక్షిస్తాడనేది, క్రైస్తవులకు స్పష్టత ఉంది ఎవరిని గెలిపించుకుంటే వాళ్ళను రక్షించే పార్టీదో వాళ్ళకి తెలుసు. ఒక హిందూకు మాత్రము పనికి మాలినాడు, వాడికి అన్నీ తెలుసు కానీ సెక్యులర్లో ఫీల్ అవుతాడు. మిగతా మతాలు మరి సెక్యులర్ పాటించవు, మరి మిగతా మతాలు సెక్యులర్ పాటించవు కానీ సెక్యులర్ మాత్రం వీడు పాటిస్తా అంటాడు ఈ పనికి మాలినాడు.
కాబట్టి మీకు హిందువులారా మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది, మిమ్మల్ని గిచ్చి చెప్పాలా కొట్టి చెప్పాలా ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది అర్థమవుతుంది. కాదు కూడా నిజంగా మనకంత సిగ్గుశరమే ఉంటే 200 సంవత్సరాలు మనం 2000 సంవత్సరాలు మనం 800 సంవత్సరాలు ముస్లిమ్స్ 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ చేతిలో బానిసలుగా బతికినాం చూడు. ఆ బానిసత్వం అనేది మన నర నరాల్లో జీర్ణించిపోయి ఉంది. మతపరంగా విడిపోయిన దేశాలు పాకిస్తాన్, భారత్ నుంచి పాకిస్తాన్ మతపరంగా విడిపోయింది. ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, హిందువులందరూ ఈ దేశంలో భారత దేశంలో ఉండాలి, హిందూ దేశం ఇది అది ముస్లిం దేశం అని మనం డిసైడ్ చేసుకుంటాం. అయినా కూడా అక్కడ మన ఇది 1947 డివైడ్ అయినప్పుడు అక్కడ 20% ఉన్న హిందువులు ఈరోజు 1% 2% వచ్చినా మనకు బుద్ధి రాదు. ఇక్కడ అదే 4% ఉన్న ముస్లిమ్స్ అప్పుడు ఇవాళ వాళ్ళు 20-30% దాకా వచ్చారు. అయినా కూడా మనం మేలుకోము. అక్కడ మనల్ని అణిచేసారు, ఇక్కడ మనం విచ్చలవిడిగా మనం ఒకటి లేదా రెండు చాలు. కొన్ని కుటుంబాలు అయితే మాకు ఒకటే చాలు అని చెప్తున్నాయి, కానీ ముస్లిమ్స్ కుటుంబాలు 12 కావాలి, 2 డజన్లు కావాలి అని చెప్తున్నారు. రేపు ఈ విధంగా జనాభా వాళ్ళది పెంచుకొని ఈ దేశంను లేకుంటే ఈ ప్రపంచాన్ని ముఖ్యంగా ఈ దేశాన్ని ఒక క్రైస్తవ దేశం కావాలని చెప్పి క్రిస్టియన్ ప్రయత్నిస్తున్నాడు. ఒక పాస్టర్ ఏం చెప్తాడు, మేము ఏం చేస్తున్నాం తెలుసా, చాప కింద నీరులాగా మేము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మతాలు మారుస్తున్నామని చెప్పకూడదు గర్వంగా చెప్తాడు. అరే పిచ్చలా కొడక, రేపు జరగబోయేది అప్పుడు రేపు మత క్రిస్టియన్ మతంగా అయిపోతే ఈ రాష్ట్రం అయిపోతే ఈ దేశం అయిపోతే నువ్వు బానిసైతవురా, వాటికన్ సిటీ నడిపిస్తుంది ఈ దేశాన్ని అప్పుడు వానికి ఆ బుద్ధి ఉండదు. వాడు గొప్పగా చెప్తాడు. వాడు ఏం చేస్తే మనకు ఈ ప్రమాదం నుంచి మనం బయటపడతాం అనేది ప్రతి ఒక్క హిందువులు ఆలోచించాలి. పాషాండ మతాలను ఇప్పటికైనా ఈ దేశంలో కొత్త కొత్త చట్టాలు తేవాలి, సమాన చట్టాలు కావాలి, యూసీసీ లాంటి చట్టాలు కావాలి. ఈ పాషాండ మతాలను ఎప్పుడైతే మనము కంట్రోల్ చేయగలమో అప్పుడు ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుంది, లేకపోతే ఏ క్రైస్తవ దేశంగానో ఓ ముస్లిం దేశంగానో త్వరలో మారబోతుంది. మారే ప్రాసెస్లో హిందువుల మీద దాడులు జరుగుతాయి, హిందువుల మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయి, హిందువులను ఎక్కడ పడితే కోచి చంపుతారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.